మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే గత 20 రోజులుగా ఆక్వారంగ సంక్షోభం ఏదైతే ఉందో, పట్టుబడులు లేక గిట్టుబాటు ధరలు లేక కొనే నాదుడు లేక ముఖ్యమంత్రి మంత్రులు ప్రకటించినటువంటి రేట్లకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రేట్లకు సంబంధం లేక రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా ఎవరైతే వరి రైతులు ఎవరైతే ఉన్నారో, మరి పంటలకు నీరు లేక ఇప్పటికే 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ పంట ఎండిపోయి కోత కోసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో గత 20 రోజులుగా ఈ ఆక్వా రైతుల సమస్యల మీద, ఈ వరి రైతుల సమస్యల మీద అనేక విధాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఏ మాత్రం కూడా ఫలితం లేనటువంటి దశలో, మరి ఏదైతే ఈ యొక్క ఆక్వా ఉత్పత్తుల్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి, ప్రతి కేజీ ఆక్వా ఉత్పత్తికి 50 రూపాయలు ప్రభుత్వమే మరి మద్దతు ధర సబ్సిడీ కింద అందించాలి, ఏదైతే 30,000 రూపాయలు వరి పంట పెట్టుబడి నష్టపోయినటువంటి రైతుకు ఆ యొక్క పెట్టుబడి నష్టం ప్రభుత్వమే చెల్లించాలి డిమాండ్స్ తో మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అందుబాటులో లేనటువంటి స్థితిలో, మరి స్వయంగా ఏదైతే లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సింగిల్ గా సైకిల్ పై ఏలూరు వెళ్ళి ఆయనకి వినతిపత్రం ఎత్తడానికి ప్రయత్నం చేస్తే మరి నిన్న భీమవరంలో అక్రమంగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి, అక్రమంగా నిర్బంధించినటువంటి పరిస్థితి, కరోనా నిబంధనలు ఉన్నాయి, మీరు భీమవరం నుండి ఏలూరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అరెస్టు చేసి బలవంతంగా ప్యాక్ చేసి వ్యాన్లో మా పాలకొల్లు ఇంటికి మరి చేర్చినటువంటి పరిస్థితి. నేను నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర అడిగా ఏదైతే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఏలూరు వెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వడం లేదు, కానీ ఇప్పుడు కలెక్టర్ గారు మంత్రులే భీమవరం ఆక్వా రివ్యూ మీటింగ్ వస్తూ ఉన్నారు, కనీసం శాసనసభ్యుడిగా ఏలూరు వెళ్ళకపోయినా భీమవరం ఆక్వా సదస్సుకి వెళ్ళి ఆ యొక్క మంత్రులకు కలెక్టర్లకు ఈ యొక్క ఆక్వా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తానని అంటే వీలు లేదు, మిమ్మల్ని ఎక్కడా కూడా బయట తిరగనివ్వద్దన్నారు, ఉంటే పోలీస్ స్టేషన్లో ఉంచండి లేదా ఇంటికాడ దిగబెట్టండి అని కర్కశంగా నిన్న నన్ను అటు ఏలూరు వెళ్ళనివ్వకుండా ఇటు భీమవరం ఆక్వా సదస్సుకి వెళ్ళనివ్వకుండా ఇంటి దగ్గర నిర్బంధించినటువంటి మరి పరిస్థితి. మరి నేను అడుగుతూ ఉన్న ఈ యొక్క మంత్రుల్ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ కలెక్టర్ని, ఈ ఎస్పీని భీమవరం నుంచి ఏలూరు వెళ్ళడానికి కరోనా నిబంధనలు చెప్పారు నాకు, మరి అదే భీమవరంలో మంత్రులు, కలెక్టరు, సబ్ కలెక్టరు, ఎంపెడ్ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, నర్సాపురం శాసనసభ్యుడు, భీమవరం శాసనసభ్యుడు, ఆచంట మరి మంత్రి, అంటే ఏదైతే మీరు నర్సాపురం డివిజన్కి సంబంధించి భీమవరంలో ఆక్వా రివ్యూ మీటింగ్ పెట్టుకుని నా పాలకులకి సరౌండింగ్ ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేని పిలిచి, అధికారుల్ని 200 మంది పిలిచి మరి ఆక్వా రివ్యూ మీటింగ్ పెడితే, ఒక శాసనసభ్యుడిగా ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడిని మీరు అక్కడికి పిలవకుండా ప్రోటోకాల్లు ఉల్లంఘించడమే కాకుండా కనీస వినతి పత్రం ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా బలవంతంగా నన్ను పాలకొల్లు పంపేసినటువంటి పరిస్థితికి ఇవాళ ఈ యొక్క కలెక్టర్, సబ్ కలెక్టర్, అధికారులు అందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పి మరి కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ ప్రోటోకాల్ని పాటించకపోవడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమే. ఈవేళ ప్రభుత్వ తీరు ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈవేళ అధికార యంత్రాంగం వైసీపీ నాయకులకు మరి తొత్తులుగా మారి ఈవేళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నిన్నటి సంఘటనతో మరొక్కసారి ఈవేళ ప్రజలందరూ కూడా కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా ఎవరైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి మరి ఇప్పుడే ఒక లెటర్, ఒక లేఖ కూడా నేను రాస్తూ ఉన్నా. ఈ లేఖ సారాంశం చాలా క్లియర్గా, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, జగన్ స్వామ్యం ఉందా అని చెప్పి ఈవేళ ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని అడుగుతూ ఉన్నా. రెండవది, ఏదైతే రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరితే
అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఈవేళ మరి చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతూ ఉన్నా. సైకిల్ పై లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కలెక్టర్ని కలవడానికి వెళ్తే మరి నిర్బంధం చేస్తారా అని చెప్పి ఈ యొక్క మరి ఈ యొక్క చీఫ్ సెక్రటరీని అడుగుతూ ఉన్నా. అంటే ఈ కరోనా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి వైకాపా శాసనసభ్యులకి వర్తించవా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ప్రోటోకాల్ ఉల్లంఘించిన వైఎస్ఆర్సిపి నేతల్లా ఈ యొక్క జిల్లా అధికారులు, కలెక్టరు, ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అట్లా వ్యవహరించడం తగునా అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ఈ యొక్క ఆక్వా వరి రైతులకు న్యాయం చెయ్యాలని చెప్పి ఈ యొక్క కలెక్టర్ ఎస్పీలకి ఫోన్ చేస్తే కనీసం ఫోన్లు కూడా అందుబాటులోకి రాకపోవడం చాలా దురదృష్టకరమే కాదు, ఆ యొక్క ఫోన్లకు అందుబాటులో రానటువంటి ఆ యొక్క జిల్లా అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నా. మరి ఈ రకంగా ప్రోటోకాల్ మరి ఏదైతే ఉల్లంఘన చేసి వైకాపా నాయకుల కోసమే పనిచేస్తున్నటువంటి ఈ నాయ యొక్క అధికారులపై మరి సరైనటువంటి చర్యలు తీసుకోకపోయినా, రైతులకు ఏదైతే ఆక్వా వరి రైతులకు సంబంధించి న్యాయం చేయకపోయినా కూడా మరి ఖచ్చితంగా న్యాయస్థానాన్ని కూడా మరి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మరి హెచ్చరిస్తూ, మరి ఇప్పటికైనా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు స్పందించి క్లియర్గా ఎవరైతే ఈ యొక్క ప్రోటోకాల్ను ఉల్లంఘించి ఈ యొక్క డివిజన్ జరిగినటువంటి మీటింగ్కి మరి ఒక్క శాసనసభ్యుడిగా నన్ను పిలవకుండా నన్ను బలవంతంగా మరి పాలకొల్లు ఆఫీస్కి పంపించినటువంటి ఈ యొక్క కలెక్టర్, ఎస్పీ, జిల్లాధికారులపై చర్యలు తీసుకునేంత వరకు కూడా మరి ఈ యొక్క సహించేది లేదు. ఖచ్చితంగా ఈ యొక్క న్యాయం కనుక ఈ ప్రభుత్వం చేయకపోతే మరి ఏదైతే ఈ యొక్క కోర్టులను కూడా ఆశ్రయిస్తామని చెప్తూ ఉన్నాం. మరి దానితో పాటుగా ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్న ఈ ముఖ్యమంత్రికి, మంత్రికి, నిన్న ఏదైతే మీరు అరెస్ట్ చేసి నిర్బంధించిన తర్వాత 24 గంటలు మరి నిరాహార దీక్ష, నిన్న మధ్యాహ్నం 3 గంటలకి నన్ను ఇంటి దగ్గర దింపారు, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మరి ఇక్కడ నిరాహార దీక్షలు ఉంటూ ఉన్నా. ఈ నిరాహార దీక్ష శిబిరంలోంచే నేను ఈ యొక్క ముఖ్యమంత్రికి, మంత్రికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు చేసేవి కేవలం ప్రకటనలు మాత్రమే ఉంటూ ఉన్నాయి. ఒక 1000 ధరలు ప్రకటించిన, సాగునీరు అందిస్తామని మీరు ప్రకటనలు చేసిన, ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే ఉంటున్నాయి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, రేపు ఉదయం తొమ్మిది గంటలకు నా నియోజకవర్గంలో మరి ఏ ప్రాంతానికి మీరు వస్తారో చెప్పండి. ఈ మంత్రులు నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నా, ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, లేదా మత్స్యశాఖ మార్కెటింగ్ మంత్రి, ఈ 3 మంత్రుల్లో ఏ మంత్రి వచ్చినా కూడా నా పాలకొల్లు నియోజకవర్గంలో నేను సమయం ఇస్తూ ఉన్నా, ఉదయం 9 గంటలకు నేను రెడీగా ఉంటా. ఉదయం 9 గంటలకి ఈ 3 మంత్రుల్లో ఏ మంత్రి వచ్చినా కూడా ఎండిపోయినటువంటి చాలల్లో ఈ మంత్రి కారు వెళ్తూ ఉంది. నేను రేపు చూపిస్తా, ఈ మంత్రి కారు వేసుకుని వస్తే ఆ మంత్రి కారుని రేపు చాలల్లో ఎండిపోయినటువంటి సాగునీరు లేక ఎండిపోయిన చాలల్లో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాకుండా ఏదైతే మంత్రులు చెప్పేటువంటి మాటలకి క్షేత్రస్థాయిలో సంబంధం లేదనేటువంటి విధంగా నా నియోజకవర్గంలో ఎక్కడికైనా సరే ఏ ఆక్వా రైతు దగ్గర తీసుకెళ్తా, 100 కౌంట్ మీరు మొన్న 180 రూపాయలు చెప్తే అతను 70 రూపాయలకు అమ్ముకున్నాడా, 80 రూపాయలకు అమ్ముకున్నాడా, స్వయంగా రైతు మాటలతోటే ఈ మంత్రులకు నేను చెప్తా. అంచేత ఈ ఛాలెంజ్ కూడా ఈ మంత్రులు, అటు నీటిపారుదల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, లేదా మత్స్యశాఖ మార్కెటింగ్ మంత్రి, ఏ మంత్రి వచ్చినా సరే ఈ నియోజకవర్గంలో రేపు 9 గంటలకు మీకు వేచి ఉంటా. పత్రికా విలేకరుల సమక్షంలో, మీడియా సమక్షంలో ఈ యొక్క వరి పంట సాగు చేయడంలో మీరు ఎంత విఫలమయ్యారు. ఎందుకంటే గతంలో మేము చంద్రబాబు నాయుడు గారి హయాంలో 40 TMC నీరుంటే 8 లక్షల ఎకరాలకు ఆ రోజు సాగు ఇచ్చాం వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి. ఈరోజు సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, ఈవేళ నదులు పొంగాయి, అయినప్పటికీ కూడా ఈవేళ మరి నీరు ఇవ్వలేక పొలాలు 30,000 రూపాయలు పెట్టుబడికి పెట్టినటువంటి వరి పొలాలు కోతకు పనిచేయడం లేదు అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం, నిర్లిప్తత, రైతు వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా అర్థమవుతుంది.
మరి అదేవిధంగా ఆక్వా రంగం అంటే ఇవాళ దేశానికే అత్యంత విదేశీ మార్కెట్ ద్రవ్యం ఇచ్చేటువంటి రంగం. అటువంటి ఆక్వా రంగాన్ని ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే ఇవాళ ఈ రైతాంగం మీద మీకు ఉన్నటువంటి వ్యతిరేకత. అందుకే నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేపు ఉదయం 9 గంటలకు మరి యొక్క నియోజకవర్గంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా. రేపు ఉదయం 9 గంటలకి పాలకొల్లు ఏఎంసి అగ్రికల్చర్ మార్కెటింగ్ గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తా. ఈ ముగ్గురు మంత్రులు ఏ మంత్రి వచ్చినా కూడా స్వయంగా వెంట పెట్టుకుని నేనే ఆ ఎండిపోయినటువంటి చాలకు ఆ రేట్లు దొరకక నష్టపోయినటువంటి ఆక్వా రైతుల దగ్గరకు తీసుకెళ్లి స్వయంగా ఈ ప్రభుత్వానికి ఈ మంత్రుల ద్వారా వినిపిస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. సార్, ఏబిఎన్ నుంచి సాంబశివరావు గారు మాట్లాడతారు. సార్, సాంబశివరావు గారు మీరు మాట్లాడగలరండి. సార్ నమస్తే అండి. రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కనీసం ప్రభుత్వాలకి ప్రజా సమస్యలు వినిపించే స్వేచ్ఛ అర్హత కూడా లేదంటారు ఈ రాష్ట్రంలో. అదే నేను ఈరోజు చీఫ్ సెక్రటరీకి కూడా ఇప్పుడు నేను లెటర్ ఒకటి రాసింది దానికోసమే. ఎందుకంటే ఈవేళ అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా జగన్ స్వామ్యం ఉందా మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ యొక్క రాష్ట్రంలో అమలు కాకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి స్థితి. ఇప్పుడు నిన్న ఏదైతే ఆక్వా వరి రైతులకు సంబంధించి కలెక్టర్, నేను ఒక ప్రజాప్రతినిధిని, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యల మీద నేను కలెక్టర్ ఎస్పీలకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవునటువంటి స్థితిలో కరోనా ఉంది, లాక్డౌన్ ఉందని దాన్ని గౌరవిస్తూ సింగిల్ గా నరేంద్ర మోడీ గారే చెప్పారు, ఈ యొక్క కరోనా నేపథ్యంలో రోడ్ల మీద ఒక పోలీసులే కనిపిస్తూ ఉన్నారు, మంత్రుల దగ్గర నుంచి వార్డు మెంబర్ల వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉండమని స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తే అటువంటి అదే సార్, ఈ రకంగా ఏంటండి, ఇది ఒక ప్రజాస్వామ్యం గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూడలేదు. ఫస్ట్ టైము మనం ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక శాసనసభ్యుడికే కలెక్టర్ని కలిసేటువంటి అవకాశం లేకపోతే మరి వీళ్ళు స్పందన కార్యక్రమాలని సోమవారాల కార్యక్రమాలు పెడుతూ ఉన్నారు. మరి సామాన్యుడికి ఇంక ఎట్లా న్యాయం జరుగుతుంది? ఒక శాసనసభ్యుడికి కలవడానికి వీల్లేనటువంటి స్థితి ఉంటే, అంటే ఒక శాసనసభ్యుడితో మాట్లాడటానికి కూడా ఖాళీ లేకుండా ఇంకా ఇతర అతి ముఖ్యమైనటువంటి పనులు ఈ కలెక్టర్ ఎస్పీకి ఏముంటాయి? ఈ జిల్లాలో ఒక 15 నియోజకవర్గాల్లో పాలకొల్లు కూడా ఒక భాగం. అటువంటి నియోజకవర్గ సమస్యల్ని వినేటువంటి ఓపిక లేదా సమస్యలను పరిష్కరించాలనేటువంటి విధానం ఎలా ఈ యొక్క కలెక్టర్కి ఎస్పీకి లేకపోవడం అంటే ఈ యొక్క జగన్ ఉచ్చులో ఈ యొక్క ఉన్నతాధికారులు ఎట్లా పడుతున్నారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.